ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరే సహోదరులారా యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు సాధువులను కాపాడువాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకొని యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి ఆయన మన దేవుడైన యహోవా ఆయన తీర్పులు భూమి అందంతట జరుగుచున్నవి తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొను వారి సంఖ్య కొద్దిగానుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఆయన సెలవిచ్చెను ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఉన్నాడు అని ప్రిలార యహోవ ఉత్తముడును యదార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవత్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి అపోస్తులుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఏడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను అని సహోదరి సహోదరులార విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా పట్ల నీవు చూపుతున్న కృపను కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ బలమును నీ సన్నిధిని నిత్యము వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ నిబంధనను గైకొనుచు నీ శాసనములను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్